సీతోబాయి సీతోబాయి ఏమిటి సీతోబాయి, ఏదో ఆలోచిస్తున్నట్టుంది? ఏమీ లేదండి, మన అబ్బాయి అమర్ సింగ్ గురించే ఆలోచిస్తున్నాను. అన్ని గుణాల్లో అగ్రగణ్యుడైన అమర్ సింగ్ గురించి ఆలోచన ఎందుకు సీతోబాయి? ఎదుగుతున్న కొడుకు ఎలాంటి వాడైనా వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది కన్నవాళ్ళం మనమే కదండి. అది నిజమేననుకో. సరే, నీ ఆలోచన ఏమిటో చెప్పు సీతోబాయి. అమరు సింగు చూస్తుండగానే తిరిగి పెద్దోడైపోయిండు, కళ్ళు మూసి తెరిసేలోగా పెళ్లి ఇడుకు వచ్చేసిండు. వాడికైతే పెళ్లి చేసి కోడలమ్మను ఇంటికి తెస్తే పిల్ల పాపాలతో మన ఇల్లు ఎల్ల కాలం నిండుగా ఉండు. ఎంత చక్కని మాట నన్నావే సీతోబాయి, నిన్ను మెచ్చానే. నాలో ఉన్న ఆలోచనను నువ్వు బయట పెట్టినావే. కనకగిరి నగరంలోన నా సెల్లె కనకబాయుంది, ఆమె బిడ్డ మైనావతి అమర సింగుకు బాగుంటుంది. ఏందయ్యా నువ్వు అనేది, లోకమేమీ కొట్టుకోలేదు నా కొడుక్కి నీ మేనకుడల్ని చేసుకునికి. అదేంది సీతోబాయి అట్లంటావు? మైనావతి మేనపిల్లనే కదా, మేనరికాన్ని వదిలిపెట్టి వేరే సంబంధాలు చూడడం రక్త సంబంధాన్ని అవమానించినట్టు కాదా? మేనరికాన్ని నేను కాదంటలేను, మేనకోడలే మనింటి కోడలైతది. నాకు తోడా పుట్టిన తమ్ముడు నీ బాబా మరిది లేడా, ఆని ఒక్క గానొక్క బిడ్డ తారబాయి నిను చూడలేదా. మెరుపు తీగ లాంటి అందం మంచితనము కుమారు రూపం, ఆ పిల్లను మన ఇంటి కోడల్ని చేసుకుంటే ఎంతో అదృష్టం. సీతోబాయి నిన్నయ్యాల మనము నిమ్మలంగున్నాం గాని, నిన్ను చేసుకొని నేను ఎన్ని బాధల్ని పడ్డాను గాదా. అన్ని తెలిసి నీ తమ్మునితో బియ్యమందుకున్నానంటే అమర సింగు కూడా నాలా కష్టమితో వెయ్యాలి గాదా. అంటే నన్ను చేసుకున్నందుకే నీకు కష్టాలు వచ్చి పడ్డాయా? ఆ సంగతి నీకు తెలియదా సీతోబాయి? అయినా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, పెంటగడ్డను తొబ్బుకుంటే పెంకాసులే బయట పడతాయి. సీతోబాయి, నీ బాధ కంటే మన బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. నా చెల్లెలి కూతురు మైనావతే మన ఇంట్లో కొడలిగా కాలు పెడుతుంది, ఎవడడ్డుపడ్డా జరిగేది మాత్రం ఇదే. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీ మేనకోడలు నీకెంత ముఖ్యమో నా మేనకోడలు నాకంతే ముఖ్యం. అమర్ సింగుకు మీరు తండ్రి మాత్రమే, నేను 9 నెలలు మోసిన కన్న తల్లిని. ఆ సంగతి మర్చిపోకండి. దేవీ సింగుల వారికి జయము జయము. ఓహో, శివరామయ్య గారు మీరా? ఏమిటిలా వచ్చారు?
ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? ఏం జరిగింది ఓ రాజా, ఎందుకు గొడవను పడుతుండ్రు? మీ గొడవకు కారణమేంటో తెలియగోరుతూ ఉన్నాను. నా కోడలు మైనావతిని అమర సింగుకు ఇద్దామని, కాదు కాదు తన కోడలిగా తారబాయిని తెద్దామని, ఇద్దరి మధ్య జరిగేటి గొడవకు కారణమైంది. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు? ఈ కోడంల జాత కాలను అమర సింగు జాతకాన్ని పండితులకు చూపించే చాలు, సమస్యను తీర్చేస్తారు. ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు? ఇంత చిన్న సంగతి కోసం ఎందుకంత గొడవ పడుతుండు? భలా శివరామయ్య గారు, భలా అద్భుతమైన సలహానిచ్చారు. మీరు వెంటనే వెళ్ళి పండితులు వారిని వెంట పెట్టుకుని రండి. నేనిప్పుడే మా కోడళ్ళ జాతకాలను తెప్పిస్తాను. అలాగే ప్రభు. తారాబాయిది పులి మురుగైతున్నదయ్యా, యువరాజుకు ఇచ్చి చేస్తే గండమేనయ్యా. మైనావతి అమరు సింగు జాతక బలము అద్భుతంగా ఉంది, పెళ్లి జరిపించవయ్యా. సీతోబాయి, ఏమిటిది సీతోబాయి పిచ్చిదానిలా? జాతక బలం కూడా కలవనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల జీవితాన్నైతే బలి చెయ్యలేం కదా. చాలించండి మీ మాయమాటలు. మనసుంటే మార్గాలుండవా? జాతకాలు కలవని వారు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా కాపురాలు చేయడం లేదా? మనం జాతకాలు కలిస్తేనే చేసుకున్నామా? నిజంగా మన జాతకాలే కలిస్తే మన మధ్యన ఈ గొడవలు ఎందుకు వస్తాయి? అంతా నాటకం. మగవాళ్ళు కదా, అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైనా చేస్తారు. సీతాబాయి, మంచి మాటలు చెవికెక్కడం లేదు కదూ? భార్య మీది మమకారంతో కళ్ళు మూసుకపోయి ఒక్కగానొక్కడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వవునన్నా కాదన్నా మైనావతినే ఇంటి కోడలిగా తెస్తాను. ఎలా తెస్తామో చూస్తాను. నన్ను కాదని తెచ్చిన అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. సీతాబాయి, నువ్వు చూసేదానివి ఏమీ చేసేదానివి కాదు, గుర్తుంచుకో. Thank you.
కొడుకు మైనావతిని చేసుకుంటని చెల్లె కనకబా ఇంటికి కబురునే పంపించగా కబురు విన్న చెల్లె బావలు ఆనందంతో ఎగిరి గంతేసి తమకు ఈ సంబంధం ఇష్టమేనని మనసులోని మాట చెప్పగా బావామరా సింగ తరకుగా పోయే భర్తని తెలుసుకున్న మైనావతి ఆనందంలో నమురిగిపోయింది. ముచ్చటైనా పెళ్లికి ముహూర్తమే ముంచుకొచ్చింది. ఇద్దరినొక్కటిగా చేసే గడియనే సిద్ధమైంది. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇది? ఎందుకమ్మా నా మీద ఇంత కోపం? కాసిన కాయని చూసి మోస్తున్న కొమ్మే ముఖం చాటేసుకోవడం నిన్ను మోసింది నేనేనన్న విశ్వాసమే నీకుంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకోవు. నీది మగజాతే కదా, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? అమ్మా ఎంత మాటంటివమ్మా నన్ను. అంత మాట నన్ను ఎట్లాంటివే అమ్మ, నీ పేగు తెంచుకొని పుట్టినవాన్నమ్మా. నీ మాటపై నాకు ఎంత గౌరవముందో నా తండ్రి మాటపై అంతుండదాయమ్మా. కన్న బిడ్డ యోగక్షేమాల నన్ని ఆలోచించేది కన్నుల్లే గదనమ్మా.
గతి లేని సంసారం అన్న చెయ్యొచ్చేమో శృతి లేని సంసారం ఎట్లా చెయ్యాలమ్మా. పంతాలు వదిలే నీ చేతి మీదుగా తల్లి, పెళ్లి చెయ్యి మరదలు మైనవతి, నాకు ఎంతో నచ్చెనమ్మో ఓయమ్మా. మనిషే కాదమ్మా గొప్ప మనసు గల్లదమ్మా మాయమ్మ. పెద్దలంటే ఎంతో గౌరవాన్నిస్తది, సంసారాన్ని చక్కగా దిద్దుకొస్తది. నీ మాట ఎన్నడూ జవదాటకుంటాది, మైనావతి. అమ్మా కొడుకు పెళ్ళికి తల్లి రాకుంటే నలుగురు ఏమనుకుంటారమ్మా? కన్న తల్లి దీవించకుంటే అది పెళ్ళిలాగా అవుతుందమ్మా. అమ్మా నా మాట వినమ్మా, ఒక్కసారి నా ముఖం చూడమ్మా. బిడ్డ సుఖాన్ని మించింది తల్లికి ఇంకేముంటుందమ్మా? అమ్మా నా మాట వినమ్మా. అమ్మా సీతోబాయి, పెళ్లి ముస్తాపు చేసుకున్న కొడుకు కంటనీలు రాలేదా? దయచేసి నా మాట విను, తొందరగా వెళ్ళి తయారుగా, ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది. నేను రానని చెబుతుంటే అర్థమైతలేదా? నేను అమ్మ పాలు దాగి పెరిగిందాన్నే. నాలో సీమునెత్తులు సిగ్గుశరము ఉన్నాయి. నాకు నచ్చని పని చేస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చి అక్షింతలయ్యాలనా? అది ఈ జన్మకు జరగదు. అమ్మా 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 వద్దురా, మీ అమ్మ మొండితనం గురించి నాకు బాగా తెలుసు, అది రాదు. పద మరి ఎలా నాన్న? ఎలాగైనా జరుగుతుంది, నువ్వు బాధపడకు. పద, అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము, నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము, వర్ధిల్లితే నాకు అది క్షేమము. ధ్రువంతే రాజా వరుడా, ధ్రువంతే బృహస్పతి, ధ్రువంతరింద్రశ్చాక్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి. ఈ బ్రహ్మముడి ఇద్దరిని ఒకటి చేసి దాంపత్య రాజ్యాన్ని ఏలమంటుంది. ఓయి రావమ్మ మైనావతి, నువ్వు అత్తారింటికి ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరికంటికి. అందరిలో నా అనుకువతో నీవో మైనావతి, మెలగాలమ్మా మాట పడకుండన మైనావతి. పోయి రావమ్మ మైనావతి, నువ్వు అత్తారింటికి ఉత్తమ ఇల్లాలనిపించాలి అందరికంటికి. అత్తగారిలో కన్న తల్లిని చూసుకోవమ్మా, మామగారిచే కన్న తండ్రి ప్రేమలు పొందమ్మా. నిన్ను కట్టుకున్న వాడి మాటకు ఎదురు చెప్పకమ్మా, కలుపుగోలుగా అందరితోనూ మసులుకోవమ్మా. పోయి రావమ్మ మైనావతి, నువ్వు అత్తారింటికి
చివరిలో నా అనుపువతో నీవో మైనావతి, మెలగాలమ్మా మాట పడకుండా నా మైనావతి, మెలగాలమ్మా మాట పడకుండా నా మైనావతి. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. ఇదా, ఇదే నారాణి పెండ్లం. ఈ వగలాడి కోసమేనా నీ అయ్య ఎన్నో గొప్పలు చెప్పింది? ఏం సక్కంగుందిరా అది? నా తారాబాయి కాలిగొట్టుకున్న అందం లేదురా దీని ముఖం మీద. అమ్మా, అయ్యింది ఏదో అయ్యింది. నా భార్య నాకు నచ్చింది, అంతకంటే ఏం కావాలమ్మా? ఇవేవి మనసులో పెట్టుకోక మమ్మల్ని దీవించమ్మా. వచ్చి నా ఇంటి కోడలై కులుకుదామంటూ కలలు కంటున్నావా? ఈ పాడు ముఖాన్ని చూస్తేనే నాకు రోత ఊడుతుంటే ఏమి వట్టనట్టు నువ్వు నన్ను దాకుతావా? సిగ్గు శరము లేదా? ఎంతకాలం ఈ ఇంటి కోడలిగా నువ్వు ఉంటావో చూస్తా. బ్రహ్మదేవుడు కాదు ఈ ఆల నుంచి నీ రాతనే నేరాస్తా. కాలు వెట్టిన తొలి రోజునే కంట నీరు వెడతావు మైనావతి, ఎందుకే? మాయమ్మ మాటలు పట్టించుకోకమ్మా, నా మీద ప్రేమతో నిన్ను నిందించెనమ్మా. కొన్నాళ్ళు ఈ బాధను దిగమింగవా, కొండంత అండగా నీకు నేనుంటగా, కొండంత అండగా నీకు నేనుంటగా.
నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు. ఆ మల్లి కూడా చెప్పి దాన్ని తీసుకుని ఎవరింటి కాలుగోండు. అదేందమ్మా ఒక్కసారి గట్లాంటివి, ఎటు కాకుండా నడుమంత్రాన పనులకించి తీసేస్తే ఇప్పటిదిప్పుడే ఇంకో పని కోసం ఏడదేవులాడుకోవాలమ్మా. ఎట్లా బతకాలమ్మా, కడుపులో పేగుల్లేనున్నాం. కనికరించు తల్లి. కంగారు పడకే రంగి, పని చేయొద్దని అన్నా కానీ పైసలియేనని చెప్పలేదే. మీరు నిమ్మలంగా ఇళ్లలోనే ఉండుర్రి, మీకు రావాల్సినవన్నీ మీ ఇంటికే వస్తాయి. మళ్ళా నేను వినిపించినప్పుడే రాన్రి, సరేనా? అట్లనే తల్లి, దయగల్ల తల్లి, నువ్వు సల్లగా ఉండాలమ్మా. పొద్దు ఓడిసింతసేపైంది, ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఒకని పక్కలకేంచి లేవబుద్దైతలేదా? ఈ కథలన్నీ అమ్మగారింటి కాడ, అత్తగారింట్లా నడవై. ఇట్లా పొద్దెక్కేదాంకమంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారే? నీ అమ్మనా నీ అయ్యనా? ఓ షీపురు బట్టి ఏడు లోగిళ్ళ లూడ్సి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టచ్చి ఇంట్లో పనులు చెయ్యి. ఓ అలాగే అత్తయ్య, అలాగే. ఆలోచనమ్మా ఏమి రాదా రాసుకుంటేవమ్మా, అయ్యో నా చిట్టు చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలొచ్చనమ్మా ఏమి రాదా రాసుకుంటేవమ్మా, కోటిగనలు గంటూ నీవు కోటిగనలు గంటూ నీవు మెట్టి నిట్టిలో కాలు పెడితే నీకేమి మిగిలేనో అమ్మా, అయ్యో నా చిట్టు చెల్లెమ్మ నీకు
మైనావతి. వసై పిల్లా. అమ్మా మైనావతి, అస్తమానం పనే కాదమ్మా, అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు. అత్తమ్మా, అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా? ఇష్టం చేసుకుని తింటే అదే పరమానం లెక్కనిపిస్తుంది. పాసిపోయిన అన్నాన్ని కాదు, పెట్టుకొచ్చిన మనసును చూడు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా. ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కాపులుంటాదే. తిను తిను. మైనావతి, ఓ మైనావతి, ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? అమ్మా నిన్నేమన్నాదా, అందుకే రంది పడుతున్నవా? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? ఏమయ్యిందో మైనావతి, ఎందుకలా నువ్వు ఉన్నావు? నాకు తెలుసును మైనావతి, నా తల్లి మనసింత గొప్పదేనని, తొందర పడి తను మాటలు అన్న చేసిన తప్పు దిద్దుకుంటదని. ఇంటి కోడలిగా నీకు ఎన్నడు కంట నీరు ఇక రానే రావు, కష్టాలన్నవి నిన్ను చేరవు, మనదెంత భాగ్యమో. ఓ నా మైనావతి, మన బ్రతుకంత స్వర్గం. ఓ నా మైనావతి. దీని సంగతి, దీని బలపు సంగతి. మైనావతి, అమ్మా మైనావతి. ఆ వస్తున్నానంతయ్య. భర్తను బాధ పెట్టుట ఇష్టం లేక, అత్తను ఎదిరించాలేక, కష్టాలను మోయాలేక, మైనావతి సతమతమైతుంటోరన్నా. కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న. మైనావతి సతమతమైతుంటోరన్నా. కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్న. మైనావతి, ఒసే దరిద్రం దానా? ఆ వస్తున్నానత్తయ్యా. ఏమే పొయ్యి మీద పాలు పెట్టి ఏడిచావే? ఉన్న పాలన్నీ పొంగి పొయ్యి పాలైనాయి. ఇంత కౌరం ఎందుకే? ఏస్తా పడతా తంతున్నా కానీ
గిన్నెలు గడుకొద్దామని ఇప్పుడే బయటికి వెళ్ళినాను అత్తయ్య. గిన్నెలు గడకరానికి పోయినవో, నీ వన్న సిన్నెలు ఎవరికన్నా పెట్టనీకి పోయినవో, ఏముంది నా కొడుకునైతే గుప్పిట్లో పెట్టుకున్నావు. అత్తయ్య నువ్వు నన్ను ఎన్ని కష్టాలన్నా పెట్టు, భరించుకుంటా. కానీ నా మీద తప్పుడు నింద లేకుండా అత్తయ్య, నేను భరించలేను. ఏమే నోరేమో బాగలేస్తుంది, సొక్కమైన దానికి వేషం ఎట్లొస్తుంది? ఇవాళ నోరు లేపిన దానివి, రేపింకేమన్నా లేపుతావు. నిన్ను ఇట్లా కాదే, ఎట్లా దాపురించినవే నాకంటానా నా కొడుకు గండానా? మంచి మంచోళ్ళకు సావస్తుంది, నీకొస్తలేదేమే. నువ్వు చస్తేనే ఇంటి దరిద్రం పోతుంది. ఓవే పోయి నా తానానికి నీళ్ళు తోడుకో. మైనావతి మైనావతి ఓ మైనావతి తల్లి దేవతని అనుకున్నానమ్మా,
కానీ నీ నిజ స్వరూపం నేడు తెలిసేనమ్మా. నా భార్య అంతటి తప్పేం చేసేనమ్మా, నువ్వు ఇంత క్రూరురాలిగా మారినవేందమ్మా. ఎంత మాట నన్నంటివయ్యా, నేను అంతా నీ చురాలనా, నేను ఏది చేసినా గాని నీ మంచి కోసమే కాదా. దీనికెన్ని సార్లు చెప్పినా ఏది చక్కగా చేస్తలేదయ్యా, కోడలంటే దున్నపోతులా, ఇంటువంటే సరిపోదయ్యా. ఇల్లు ఎగురం చేసుకోకుంటే లోకమంతా నిన్ను కాదు, అత్తనాడి పోసుకుంటుంది ఈ సంగతి మరిచిపోకు. ఆడదంటే అనుకువతోని ఇల్లు దిద్దుకోవాలని బుద్ధి నేను నేర్పుతుంటే ఈ పెళ్ళామే జిద్దు చేస్తుంది. అబద్ధాలు నువ్వు చెప్తే బాగుండయమ్మా. అత్తయ్య నన్ను ఉడలిలా కాదు కన్న కూతురిలా చూసుకుంటుందని ఈ పిచ్చిది చెప్తే నేనెంతో మురిసిపోయాను. నీ కడుపులో పుట్టినందుకు గర్వపడ్డాను. ఎన్ని జన్మలైన నీ కడుపునే పుట్టాలని కలలు కన్నాను, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా నీ కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. నువ్వు చెప్పిన పిల్లలను చేసుకోలేదని నా మీద కోపం. తారాబాయికి బదులు మైనావతి ఇంటి కోడలు అయ్యిందని దానిమీద పగవించుకొని మైనావతిని అడ్డు తొలగించుకోనికి నువ్వు పన్నాగం పన్నావు. కన్న కొడుకు హాయిగా కాపురం చేసుకుంటుంటే చూసి ఓర్వలేని నువ్వింత కసాయిదానివే. అవునరా, నేను కసాయిదాన్నే. నేననుకున్నది జరగనప్పుడు ఏం చేయనికైనా ఎనకకువను. ఈ దరిద్రురాలిని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టి తారాబాయిని నా కోడల్ని చేసుకునేదాకా నాకు నిమ్మలకుంటాదిరా. అమ్మా, తారాబాయిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు కదా అది ఇంటి కోడలయ్యేది. ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా మైనావతి నా భార్యగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నన్ను నమ్మి వచ్చిన ఆ అభాగ్యురాలి కోసం అమ్మనే కాదు అష్టైశ్వర్యాలన్నీ కూడా లెక్క చేయను. అంటే ఇల్లుడు చెల్లిపోతావా? నా భార్యకు రక్షణ చేయలేని చోటు స్వర్గమైన నాకు నరకంతోనే సమానం. ఒరేయ్, నువ్వు ఇల్లోది వెళ్ళినావనుకో, ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు. నీకో సంగతి తెలుసో లేదో, ఈ సంపదంతా నా అమ్మగారిచ్చింది. నాకు తెలియకుండా చిల్లి గవ్వైనా దానం చేసే అధికారం నీ అయ్యగూడా లేదు. వద్దమ్మా, నీ దిక్కుమాలిన ఐశ్వర్యం నాకేమొద్దమ్మా. నీ అమ్మగారిచ్చారు కదా, ముళ్ళె కట్టుకొని నువ్వే దాపెట్టుకో. ఆ ఐశ్వర్యమే రేపు రేపు నిన్ను అమ్మా అని పిలుస్తుంది. అవసరమైతే నీ ఐశ్వర్యమే నీకు తలకొరివి పెడుతుంది. పదమైన మతి, ఆస్తులకే తప్ప అనురాగాలకు విలువయ్యని ఈ వల్లకాటితో బతికున్న ఈ శవాలతో మనకేం పని? పద మైనావతి, నువ్వు ఇక్కడనే కూర్చో, నేను కచ్చీరు కాడికి నాయనను కలిసి వస్తాను. పట్టుమంటే కప్పకి కోపం, ఇడువుమంటే పాముకి కోపం. ఏది చెప్పాలన్నా నాకు ఏమి కూడా దోస్తా లేదు. చేసుకున్న కర్మానికి నీ తల్లిని మోస్తున్నా గాని, ఇన్ని ఏళ్ళు అవుతున్నా గాని దాన్ని మార్చలేకున్నాను. ఇన్ని ఏళ్ళు అవుతున్నా గాని దాన్ని మార్చలేకున్నాను.
నాన్నగారు నాదొక్క మాట అమ్మతో నేనుండలేను, కట్టుకున్న మైనావతిని అమ్మ కోసం వదులుకోను, కూలినాలి చేసుకుంటూ ఎట్లనైనా బతుకుతాం గాని ఉండనీకే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పించదాలు, ఉండనీకే సొంత ఇల్లు నువ్వు మాకు ఇప్పించదాలు. నీకు ధనము ఇవ్వడానికి నాది అంటూ ఏది లేదు, నోరు ధరిసి నీ అమ్మ అడిగిన ఇస్తదన్న నమ్మకం లేదు, ఈ ఊళ్ళో అప్పులు ఇచ్చే ధనలా పొలిశెట్టికి ఉత్తరాన్ని రాసిస్తాను, తాను నీకు ధనము ఇస్తాడు, ధనము తీసుకొని నువ్వు దూరదేశం ఓకుర కొడుక, ఈ ఊరు నిడిసిపోకు నాకు నువ్వు దూరంగాకు, మైనవాతి కడుపులోన ఒక్క కాయాగాసిందంటే దాన్ని చూసుకొనన్న నీ అమ్మ మారినా మారిపోను వచ్చు. పొద్దున్న నుంచి ఏం మామూలు చేసినవురా? ఓసేటు బర్రె కుడిదిల నీళ్లు పోసి దుడ్డకింత మేతేసిన, బియ్యంలోన రాళ్ళు గల్లిపి శక్కరలింత చెత్త పోసిన, మంచి నూనె కల్తీ చేసిన పప్పులల్ల మట్టి పిల్లలేసిన, సరుకులందేటప్పుడు నేను అన్నిట్లోన దండి కొట్టిన, ఉద్దరమల్లికి అరే ఉద్దరమల్లికి ఇయ్యాలేదయ్యో సేటయ్య, అన్ని బాగానే అమ్ముతున్నానయ్యో నా సేటయ్య, ఉద్దరమల్లికి ఇయ్యాలేదయ్యో సేటయ్య, అన్ని బాగానే అమ్ముతున్నానయ్యో నా సేటయ్య. అది సరేరా, మన తాన బాకీ తీసుకున్న వాళ్ళన్నా అయ్యార మిత్తిగడ్డ నీకు వస్తామన్నారా? ఇవాళ ఎవరు రాసేటు, నిన్ననే అందరు దానికి వెళ్ళి వసూలు చేసుకొని వచ్చిన కదా, కాకపోతే మళ్ళీ గడి ఇలా అసలు గట్టి కొత్తనాడు. అసలు గడ్డనీకి వస్తానన్నాడా? ఏ మల్లిగాడ్రా? అదే సేటు, పిల్లలు లేచిపోయిన మల్లిగాడు. ఆడా ఆనికేం పోయే కాలం వచ్చిందిరా, లేచిపోయిన పిల్లని దేవులు ఆడుకోక తీసుకున్న పియ్యనికి వస్తానడా, ఆడొస్తే నేను లేనని చెప్పు. నీచు దుర్మార్గ దృష్టిలో పాపిస్తుడా. అదే సేటు, వాడు అసలు ఇస్తే నీకేం మంచిది కదా. ఏం మంచిదిరా, ఇదవా తీసుకున్నోళ్ళంతా ఇట్లా అప్పులు కట్టుకుంటూ పోతే మనకు మిత్తిని పడిస్తాడ్రా, నా ఆస్తులు ఎట్లా పెరుగుతాయి, మల్లిగాడు ఎప్పుడొచ్చినా నేను లేనని చెప్పు, అర్థమైందా? ఆడొచ్చి అడిగితే ఇడిపోయినా చెప్పాలి. సేటమ్మకు పిల్లలైతే లేరని ఇంకో సేటమ్మను తీసుకొచ్చుకోనికి కాశీకి పోయినని చెప్పు. పులిశెట్టి గారు, పులిశెట్టి గారు. ఒరే చంద్రిగా, ఆడు మల్లిగాడే కావచ్చు, నేను లేనని చెప్పు. సరే అయ్యా. ఓ సేటు, వచ్చినోడు మల్లిగాడు కాదు, ఎవరో రాసు బిడ్డలు ఎక్కున్నాడు. వస్తుంది వస్తుంది, మా సేటు లోపల వస్తుంది. ఎవడయ్యా నువ్వు, నిన్నెప్పుడు చూడలేదే,
దండాలయ్యా గోసెటు గారు అమరు సింగు నా పేరు సితోబాయి దేవి సింగుల ఒక్కగానొక్క కొడుకును నేను ధనము కోసమాని నేను నా తండ్రి తానికెళ్ళితే మిజాడనే చెప్పి మీకు ఉత్తరం రాసిస్తే ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను ఆ ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను ఉత్తరం తీసుకొని మీ దర్శనానికొచ్చినాను సింగు మాట మీద గౌరవం ఎంతో ఉంది నాకు రాసినంత ధనమునిస్తే మళ్ళ నాకు ఎప్పుడిస్తావు ఏడాది గడువు మీరు నాకిచ్చినారంటే ఎన్ని కష్టాలైనా పడుతూ ఇచ్చిన మాట మీదే మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను మీ ధనమంతా తీసుకొచ్చి మీకు చెల్లించుకుంటాను మాట మీద ఉంటావు కదా ఇదిగో మీ అయ్య 7000 ఇమ్మని రాసిండు అవి నేనిస్తా నువ్వు ఏడాది గడబడుగుతున్నావు అదే ఇస్తా అయితే 7000కు ఏడాదికి 3000 మిత్తైతుంది మొత్తం 10000 ఏడాది వరకు ముట్ట చెప్పాలి ఒక్కరోజు పెరిగినా అపరాధ వడ్డీ అవుతుంది సుమా లేదు సెట్ గారు అనుకున్న గడువు దాటనివ్వను అది అది మాట అంటే అట్టుండాలి ఇప్పుడే వస్తాడు ఇచ్చిన ధనము తోటి ఆవుల్లో ఒక ఇంటిని కొనుక్కొని మైనావతి అమరు సింగులు ఉన్నారు పొట్ట నింపుకోవడానికి కాయ కష్టమే తను చేస్తూ అమరు సింగు తన భార్యతో ఆనందంగా ఉంటుండు ఏడాది గడిచిన సేటుకు ఇచ్చే ధనము కూడా వెక్కలేదని ఏమి చెయ్యాలో తెలియక పాపం అమరు సింగు చింతపడుతుండు ఇంకా పడుతున్నావు ఎందుకయ్యా ఏమయ్యింది చిన్నబోయినావు
సేటుకు నేను ఏడాదిలోగా అప్పు కడతానని మాటిచ్చినాను రాసిచ్చినాను నిన్నటితో ఆ గడువు తీరింది నిన్నటితో ఆ గడువు తీరింది చేతిలోన సిల్లి కవ్వలేకుంది సేటుకు ముఖమునెట్లా చూపించేది నాన్న పరువు కూడా నా వల్ల పోయేటట్టుంది ఇచ్చిన మాట తప్పినోడెవడైనా వాడు లోకాన బతికిన లాభం ఏముంది ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే భర్తగా నా విలువ ఏముంటుంది అటువంటి ఆలోచనేది జయ్యకమ్మా నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా అటువంటి ఆలోచనేది జయ్యకమ్మా నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా అడుగంగానే అప్పును ఇచ్చి నన్ను మీరు ఆదుకున్నారు కోరినంత గడువును ఇచ్చి నా ఇంటిని నిలబెట్టినారు అయినా నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నా మీరే ఏదో పని చూపించండి అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను ఓ సేటు గారు మీరే ఏదో పని చూపించండి అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను ఓ సేటు గారు ఇంట్లో పుట్టినోనివే పేరు నల్లా సింగు కొడుకువి నువ్వు సాహుకారి చేతి కింద చేసే పనులు ఏముంటాయి నీడపట్టున పెరిగినో నీవి ఓ అమరు సింగు నీకు ఏమని పనులు చెప్పను అమరు సింగు చెప్పు కష్టపడి బతకాలని నేనే అనుకున్నప్పుడు నాకు పని చెప్పడానికి ఎనక ముందైతారెందుకు బరువు మోస్త లెక్కలు రాస్తా సరుకులు జోకి అమ్మి పెడతా మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా ఒళ్ళు దాసుకోకుండా మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా ఒళ్ళు దాసుకోకుండా ఏంటో నన్ను ఈ రకాటంలో పెడుతున్నావు సరే నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనలే నీకు తగ్గ పనే చెప్తా వీడికి నువ్వు రామణ దూరాన పసుపు గంది పట్టణం ఉంది ఆడ ముచ్చల వ్యాపారం చేసే ఉడత శివలింగుడు ఉంటాడు నువ్వు నా తాన పైకం తీసుకుపోయి నీ తెలివితో అగ్వసగ్గుల ఆడికించి ముచ్చాలు కొనుకొచ్చి నాకిస్తుండాలే నీ పనిని బట్టి నీకు నెలకింత ఇయ్యాలను అప్పు కిందికింత జమ కట్టుకోవాలను నువ్వు ఒక్కసారి పోయి వచ్చినాక చెప్తా ఎప్పుడు ఆ పట్టణం పోయి రావాలన్నా రాను పోను నీకు 4 రోజులు పడుతుంది ఇంటోళ్లకు నచ్చ చెప్పి చేసుకుంటానంటే ఈ పని నీకు ఇస్తా తప్పకుండా చేస్తా సేటు గారు అయితే నువ్వు ఇక్కడనే ఉండు నేను వెళ్ళొస్తాను సేటు పిట్ట ఎగురొచ్చి పుట్టిన వాడంటే ఇదేనేమో ఆయనకైతే పని అయితే ఇచ్చినావు
నీ దగ్గర పనిచేసుకుంటా నీ బాకి తీర్చాలంటే ఈ జన్మ అయినా సరిపోద్దా? ఏందిరా గట్లంటావు? ఎప్పుడూ మా తాత నీ దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి మా తాత మా అయ్య నేను సైకిల్ చేసినా అప్పు తీయర్లే. ఆయన 10,000 తీసుకున్నా, బాకి ఎప్పుడు తీరుద్దంటావు? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. రాస పుట్టుక బుట్టి కోమటింటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా సిన్నవోకుండా అమరు సింగేమో చిరునవ్వుతో నీ ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని జంటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా సిన్నవోకుండా అమరు సింగేమో చిరునవ్వుతో నీ ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని చెప్పి పసుపు గంది పట్నమే తాను పోయి ఉడుత శివలింగును గలుసుకొని తన తెలివితేటలతో ఆకట్టుకొని తక్కువ ధరకే ముచ్చాలు తీసుకొని తిరిగి వచ్చినాడే. ఇంకా 4 రోజులైతే మన తానకి ముచ్చాలు కొనుక పోయే రోడ్లు వస్తారు. అందుకని నువ్విటి నుంచితే పసుపు గందికి పోయి ఇంకా తక్కువకు బేరమాడి ముచ్చాలు తీసుకునిరా. నువ్వు వచ్చినాక జీతం సంగతి మాట్లాడదాం. అలాగే సేటు గారు. ఏమైంది దేవి? అదిగో నాదా భూలోకాన మెడపైకి మీరు చూస్తున్నారా? పుత్తడి బొమ్మల ఉన్న సుందరి ఎవరు మీరు వివరిస్తారా? ఓ పార్వతీ, ఆ సుందరి పేరు మైనావతని అందరంటారు. మేనబావా అమరు సింగును మెచ్చి చేసుకున్నదా ఇల్లాలు? అమరసింగు నీతి గల్లోడు, ముత్యాల వ్యాపారము చేస్తాడు. 4 రోజులకొక్కరోజే ఇంటికొస్తూ పోతుంటాడు. ముచ్చటైన దంపతులకు ఇంతవరకు సంతానము లేదు, అయినా వాళ్ళు నిమ్మలంగున్నారు. మైనావతికి సంతానమే లేదా? అసలు ఆ ఇల్లాలకి సంతాన బలం ఉందంటారా? మైనావతికి సంతానముందమ్మ, కోటి కుక్క కొడుకు పుడతాడమ్మా. ఈ అర్ధరాత్రి ఇద్దరి పేర మంచి ముహూర్తం ఉన్నాదమ్మా. ఆ ముహూర్తములా వాళ్ళు గలిస్తే మైనావతి కడుపు పండుతుందమ్మా. ఈ గడియ దాటితే వాళ్ళకి జన్మలో సంతాన యోగం ఉండబోదమ్మా. స్వామి, భార్య భర్తల నడుమ దూరమే
జంట పక్షులారా, ఎలాగైనా ఈ అర్ధరాత్రి ఆ భార్యాభర్తల్ని కలపాల్సిన బాధ్యత మీది. దేవుడు నాకు నా మైనావతికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిండు. ఇంత తక్కువ సమయంలో మైనావతిని చేరడం నా వల్ల అవుతుందా? ఇప్పుడు ఎలా పక్షిరాజా? ఈ రాత్రి మైనావతిని చేరుకోవడం ఎంత ముఖ్యమో, తెల్లారసరికి తిరిగి ఇక్కడికి చేరుకోవడం అంతే ముఖ్యం. ఇది సాధ్యమయ్యే పనేనా? మైనావతి ఎటు దప్పి పోయెనమ్మో నామతి, మైనావతి ఎటు దప్పి పోయెనమ్మో నామతి. నీ మంచి మనసులో నాకింత చోటించి జీవితానికి బాటలు వేసిన దేవుడా నీ పాదదాసినేనే కదా, నా దేవుడా నీ పాదదాసినేనే కదా. నా ఆశమైన నా శ్వాసమైన నా ధ్యాసమైన అన్ని నువ్వే కదా, నా దేవుడా నీ పాద Thank you.
చేత బుగ్గల్ని చిరిమి వేసుకొని నా ముచ్చటంతా తీర్చుకోవాలని. వెచ్చనైన నీ కౌగిలిలో నా వేడుకలెన్నో చేసుకోవాలని. చిన్ని మనసు నన్ను తొందర పెడుతుంటే చింత చింత నిప్పులాగా మండుతుంటే మైనావతి ఎటో దప్పిపోయనమ్మో నామతి, మైనావతి ఎటో దప్పిపోయనమ్మో నామతి. నీ ప్రేమ వరదల్లో మునిగిపోవాలని, నీ ఊహల్లో నా తేలిపోవాలని, నీ పూజకు నేను పువ్వు కావాలని, నీ పాద పీఠాన రాలిపోవాలని. ఎల్లవే మైనావతి ఎటో దప్పిపోయనమ్మో నామతి, మైనావతి ఎటో దప్పిపోయనమ్మో నామతి. నా దేవుడా నీ పాదదాసి నేనే కదా, నా దేవుడా నీ పాదదాసి నేనే కదా. ఏందయ్యా ఒక్కసారి అట్లా ఉలిక్కి పడి లేస్తేవి, ఏదన్నా పీడకాలు వచ్చిందా? తెల్లారే సరికి నేను పసుపు గంది పట్టణానికి చేరకుంటే ఉంటే ఎవరన్నా చూసిండ్రంటే, నేను ఈడ ఉన్న సంగతి సేటు గారికి చెప్పిండ్రంటే, మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి, మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి, మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి, మాట వస్తే పరువేముంటాది ఓ మైనావతి. పక్షి ప్రాణాలు నేను తీసానా? నేనంతటి పాపిని కానమ్మా. అయ్యో నా అడావిడిలో నేను వచ్చాను, కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. అయ్యో నేనెంత పాపం చేశానే, ఉపకారం చేసిన పక్షుల ఉసురు తీశానే. అయ్యో మైనావతి నీళ్లు పోసుకుందా, దాని బతుక్కి అది కూడానా? ఇళ్ళలైకలేరన్న ముంపతోనన్న దాన్ని వదిలించుకుందామనుకుంటే ఇట్లా కూడా వదిలేటట్టు లేదే. దీని సంగతి ఇట్లా కాదు, నువ్వై మన కటికొలను రమ్మను పోయే వేగాక ఇంకో దరిద్రాన్ని కూడా నా కొడుకు గండాన ఇద్దామనుకుంటున్నావా? నీ ఆటలు సాగనీయనే.
కొట్టుకొస్తే నీ అత్త కోరినంత ధనమిస్తానన్నది. ఈ కత్తులు నూరుకుంటా, ఈ ఆటల్ని కోసుకుంటా మమ్మల్ని ఎంతకాలం ఇట్లే బతకమంటావు? మా కళ్ళకిప్పుడు నీ ఏడుపులు గీర్పులు ఏమీ కనిపిస్తలేవు. ఈ పొద్దు నిన్ను సంపుడు ఖాయం. ఈ అన్నలు గిన్నెలు మా తానేం నడవవు. నడు, శక్తి వినిపిస్తలేదా? నడు. అన్నా ఆగుండ్రన్నా, పోయన్నారా నన్ను చంపాలని మీకంతగా ఉంటే నాదొక్క మాటండి. ఎక్కడ కొడితే మనకేందిరా, మొత్తానికి మనకు దాని తలపండు కావాలి అంతే కదా? సరే, నువ్వు ఇంత అడుగుతున్నావు కాబట్టి, మాకు నీలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము. పద పండుకో. అనుకున్నాం గాని ఇది మామూలు ఆడిది కాదు, మాయలు నేర్చింది. దీని ఇంట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా. ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఈయనే చంపమన్నది. ఇది ఇక్కడ చచ్చేటట్లేదు, దీన్ని అడవికే తీసుకుపోవాలి. ఏమైందన్నా? ఏం కాలే చెల్లే, నువ్వు ఈడ చచ్చేటట్టు లేవు గాని అడవికి నడవమ్మా. Thank you.
మన్నించు తల్లి మన్నించు. మహిమ తెలువక తొందర పడినాము మమ్ము మన్నించమ్మా. నిన్ను సంపబోయి పాపమెంతో చేస్తిమి, ఆ పాపమ్మకు తగులకుంట దీవించమ్మా. ఈ పట్నాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవమ్మా, నీ ప్రాణానికి వచ్చిన భయమేమి లేదమ్మా. మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి. కడుపులోని బరువు తాను మొయ్యలేక అడుగు తీసి అడుగేయలేక అలసి సొలసి నిలువు నా నీరసించి అడవి దారిలోన ముందుకే పోతూ. కన్న తల్లి దప్ప ఈ కష్టకాలన ఇంకెవరు నన్ను ఆదుకుంటారంటూ. కళ్ళల్లో ప్రాణాలు నిలబెట్టుకొని కనకగిరి పొలి మేరకు చేరి శోభనాల నిల్లబాయి దగ్గర అలసి కూలిపోయే ఇక్కడ మూర్చపోయిందా? అవునమ్మా, ఒక్కతే ఉన్నదా? ఎంతెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరమ్మా. ఎవరూ లేరా? ఎవరూ లేకుండా ఒక్క దిందుకు వచ్చినట్టు ఏదో తప్పు చేసి తల్లిగారింటికి వస్తున్నట్టుంది. సరే నువ్వు వెళ్ళు. కొడుక దుర్గాసింగు. ఏందమ్మా అట్లా పిలుస్తావి? ఒరే దుర్గాసింగు, నీ సెల్లె మైనావతి ఊరవతల బాహికాడున్నదంట. ఒగడు లేకుండా ఒక్కతే వచ్చి ఇంటికి రాకుండా ఊరవతలున్నదంటే అదేదో నీతి తప్పిన పని చేసిందన్నమాట. దాని ముఖం చూసుడు నాకిష్టం లేదు. అది నా ఇంట్లో అడుగుపెట్టొద్దు. నా అన్న ముందట తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని నరికి పోగులు పెట్టిరా. వెళ్ళి దాన్ని సవగొట్టిరారా?
మైనావతి 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 ఓ మైనావతి మైనావతి ఎట్లా ఉన్నావమ్మ సెల్లెలా, చూసి ఎన్ని రోజులాయ సెల్లెలా, కడుపుతోటి ఉన్నదానివే ఎన్ని కష్టాలొచ్చే నీకు సెల్లెలా, బావాలేకుంటొక్కదానివే వచ్చి ఈడెందుకున్నావే సెల్లెలా, తప్పేదో నువ్వు చేసినావని తల్లి నిన్ను తప్పి రమ్మంది సెల్లెలా, అయ్యో నాదేమి కర్మాయ సెల్లెలా, నేనెట్లా చంపను సెల్లెలా. కడుపులో దాచుకోవలసిన కన్న తల్లే, ఇంత కనికరం లేకుండా నిందేసినాక నా ఈ బతికెందుకన్నా? అంత మాటనకురా, గాచారం బాగా లేనప్పుడు మనల్లే మనకు పగుళ్ళైతారు. తొందరపడకు చెల్లి, ఎల్లకాలం చీకటుంటే అదిరా, ఎలుగురాదా? సందమామకు కూడా గానం పడుతుంది, అదెంతసేపు ఉంటుందిరా? రంది పడకు చెల్లి, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, అన్నెం పుణ్యం దేవుడు ఎరుగు, నా మాట వీడికేం చెల్లిపోదు. అమ్మకు నచ్చదెక్కి నేను నీతానికి తీసుకొస్తా. ఇంకేమనకురా, ఈ అన్న మీద నీకేమాత్రం ప్రేమున్నా, వెళ్ళిపో చెల్లి, వెళ్ళిపోరా. దారి తెన్ను లేక పాపం అడవి దారి పట్టుకొని, కొన ఊపిరితోని తాను కొల్లపురికి చేరుకొని, నడవలేక భోగమొల్ల ఇంటి అరుగు మీద పాపం ఒరిగిపోయి తల్లడిల్లుతుంది. అయ్యో అయ్యో అయ్యో, ఎవరమ్మా నువ్వు? ఒసే మంగమ్మా, జరబట్టే. ఎవలో పాపం నొప్పులతో బాధపడుతుంది. మంగమ్మా, నువ్వు పోయి మంత్రసాని కొండమని ఎంత పెట్టుకొని రాపోయే. అమ్మా
అమ్మా, మగపోరడు పుట్టిండు. రాణి నీలావతమ్మకు నొప్పులు ఎక్కువైనాయని కబురొచ్చింది. నేనక్కడ కాన్పు చేసొచ్చి పోరగానికి తానం పోస్తా. ఎందిరా, నీ పక్కకు మసిబొగ్గును పెడితే అదే నీకంటే తెల్లగనిపించేటట్టుంది. చీచీ అమ్మా, దేవుడు ఒక్కొక్కసారి ఇవ్వలే గమ్మత్తి చేస్తాడమ్మా. ఏం చేశాడే గా భోగన్ రంగసానింట్లో యువతో దిక్కు మొక్కు లేని అనాథకు ఇంతకు ముందే కాన్పు చేసొచ్చినమ్మా. దానికి నీలెక్కనే కొడుకు పుట్టిండు. కానీ ఆ పోరడు ఎంత చక్కదనంగుండో తెలుసా అమ్మా? ఇన్ని కాన్పులు చేసిన నాకే ఆ పోరగాన్ని ఎత్తుకొచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. ఇక నువ్వు చూస్తే మారానివి. నీ కడుపులేమో ఇసొంటి కొడుకు పుట్టిండు. ఆ పోరడు అంత బాగున్నాడే. ఏం చెప్పాలమ్మా, చూడ నీకు కండ్లు, చెప్ప నీకు మాటలు చాలే. ఆడు నీలాంటి రాణుల కడుపులో పుట్టాల్సినోడమ్మా. కొండమ్మా, ఇట్లా రాయే. కాశపడి కొండమ్మా సంటి పొరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసి ధనము తీసుకొని కొండమ్మా తన ఇంటికి తానెల్లంగా తన పక్కలో ఉన్న బాలుణ్ణి చూసి మైనావతి మురిసిపోయింది. కాలమాడుతున్న వింత నాటకంతో కొడుకులు కన్న తల్లు నాకు దూరమై పెరుగుతున్నారు. ముకాశపడి కొండమ్మా సంటి పోరల్ని మార్చేసి మైనావతి కన్న కొడుకును రాణి ఒడిలోన పడవేసే రాణి లీలావతి కనని కొడుకుకు ముత్యపు సింగనే పేరును పెట్టుకొని మురి పెంగ తాను పెంచుకుంటూ ఉన్నది. ఇంతింత పోరడు పెద్దోడైతూ అన్ని విద్యల్ని నేర్చుకొని పదహారేళ్ళ యువకుడై వీరుడిగా తానెదిగిండు. భోగమోళ్ళింట్లా పనులే చేస్తూ మైనవతి రాణి కొడుకునే తన పనులల్లో ఆసరగా వాడుకుంటూ ఉన్నది. లీలావతి. ఏమిటి ప్రభు, ఇలా వచ్చారు? ఏమీ లేదు లీలావతి, మన ముత్యప్ సింగు యుక్త వయసుకు వచ్చింది. అన్ని విద్యల్లో వారితీరి ప్రయోజకుడయ్యింది. అందుకే ఇక ఆలస్యం చేయకుండా బాబుకు వివాహం జరిపించి ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేద్దామనుకుంటున్నాను. నీవేమంటావు లీలావతి? ఇంత శుభవార్త చెప్పాక కాదంటా నా ప్రభు, నీ ఇష్టమే నా ఇష్టం. సరే లీలావతి, మరి నేను వేద పండితుల్ని పిలిపించి ముఖ్య పుసిన గ్రహ బలాలను తెలుసుకుంటాను. Thank you.
ఒక్క కొరకు నువ్వెదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపునే తడితే అయ్యో మైనావతి బాధలను ఇక ముందెన్నడు పడొద్దని కన్న వాళ్ళనే వదులుకొని వేరు కాపురం పెట్టాను నన్ను నమ్మిన దానవని నీ నమ్మకాన్ని గెలిపించ రాజు కొడుకునైనా గాని కోమటింట్ల పని చేశాను నువ్వే ప్రాణం అనుకుంటినే మైనావతి నీ ధ్యానంలో బతుకీర్చుతుంటినా సతీ నువ్వు లేని నాడంత శూన్యమేనమ్మా ఒక్కసారి అయినా కంటికి కానరావమ్మా నువ్వు లేక నేను సాధించేది ఏమిటమ్మా అయ్యో మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో అయ్యో నా మైనావతి ఎటు వెళ్ళిపోయావో ఏమైపోయావో నా రాక కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావని ఆశతో మన ఇంటి తలుపుని తడితే అయ్యో మైనావతి ఎవరో కదా ఈ సుందరి, ఇంతటి అందగత్తె కూడా మన మానవలోకంలో ఉంటారా? ఆ రంగు పొంగు ఒగలు ఒయలు చూస్తుంటే ఎంతటి మగవానికైనా మతిపోకుంటుంటుందా? ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ సుందరాంగి పొందు లభిస్తే ఈ జన్మే ధన్యమైపోతుంది. ఈ సామ్రాజ్యాలు సంపదలు ఆ కోమలాంగి కాలి గోటికి కూడా సరిపోవు కదా. ఓయ్ సేవక. చిత్తం ప్రభు. ఈ ఇల్లు ఎవరిది? భోగమల్ల రంగసాని దీవరాజా. అయితే ఆ రంగసానిని కోటకు వచ్చి కలవమన్నానని నా మాటగా చెప్పు. చిత్తం ప్రభు. బతికి చెడ్డ దాని లెక్కుంది, ఇంటి పనులు చేసుకుంటుంది, ఏది పెట్టినా గానీ తింటూ ఒక్క కొడుకును పెంచుకుంటుంది. రంగసాని మైనావతి నా మనసు కొల్లగొట్టింది, ఆమె పొందు కోసం పోరం అల్లల్లాడిపోతూ ఉంది. ఏమి చేస్తావో ఎట్లా చేస్తావో ఒక్క రాత్రి మైనావతి, పొందు నాకు ఇప్పిస్తివంటే ఏది కోరితే అది నీకిస్తా. సరే యువరాజా, నేనెళ్ళి మైనావతితో మాట్లాడి మీకు కబరందిస్తా. మైనావతి, ఓ మైనావతి. మైనావతి, నీ పంట వండిందే, ఇన్నాళ్ళు నువ్వు వడ్డ కష్టాలు తీరే గడియొచ్చేసిందే, నేను చెప్పిన మాటిన్నవంటే
ఒక్క రాత్రి నిన్ను నువ్వు కాదనుకున్నావంటే నీ బతుకంతా స్వర్గమేనే. ఏమిటమ్మా మీరనేది? ఏమీ లేదు మైనావతి, యువరాజు ముత్యప్ సింగ్ నీ మీద మనసు పడ్డాడు. ఒక్క రాత్రి నీ పొందు కోరుకుంటుండు. నువ్వు అన్నావంటే నాలాంటి 10 మంది దాసుల్ని పెట్టుకుని దొరసానిలా బతకొచ్చు. ఎంత మాటలంటి అమ్మ నన్నే మనకుంటివమ్మా, అభిమాన నమ్ముకోని ఆడ బతుకునాదమ్మా, మానంకై పానమైన వదులుకుంటు చెబుతుంటే బుర్రకెక్కుతలేదా? ఇది పెద్దలతో ఎవరం కాదంటే ఏమైతుందో తెలుసా? ఏమైతుందమ్మా? పానం తీస్తారేమో, అంతకంటే ఆలు చేసేదేముంటుందమ్మా? పరువు కోసం పానమీయనీకైనా నేను సిద్ధమే. ఎంత పొగరు దానికి! కాబోయే రాజుని నన్నే కాదంటుందా? అందమే అనుకున్నా, అహంకారం కూడా దానికి బాగానే ఉన్నట్టుంది. నా రాజ్యంలో బతికే ఒక దాసిది నా మాట లెక్క చెయ్యదా? చూస్తా దాని సంగతి. రంగసాని, నేనే నీ ఇంటికి వస్తున్నప్పా. చూశావా కామాంధుని సాహసం? కన్న తల్లితోనే తప్పు చేయాలని చూస్తున్న వాడి కళ్ళు తెరిపించకపోతే పాపం పెరిగి లోకమే సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడికి నాయన, అంత కోపంగా పోతున్నావు? నీకవసరమా ముసలిదాన? అవసరమని కాదు, ఈ ఉరుకులు పరుగులు కన్నతల్లి మైనావతితో నీ కోరిక తీర్చుకోవడానికేనా? దాసి మైనావతి నా కన్నతల్ల, పిచ్చి పట్టిందా నీకు? నా కన్నతల్లి లీలావతి కదా. కాదు నాయన, మంత్రసాని మంగళకొండమ్మను పట్టుకో, అన్ని సంగతులు తెలుస్తాయి. ఇది గనక అబద్ధమని తేలిందో ముస్సలి దాని వని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నిజం చెప్పు, నా కన్న తల్లి ఎవరు? అది అది చెప్పు. చెప్పుదూరా, నిన్ను కన్న తల్లి రాణి లీలావతి కాదు. మరెవరు? భోగం రంగసాని ఇంట్లో ఉన్న మైనావతి నీ కన్న తల్లి దూరా. మైనావతి నా కన్న తల్ల? ఎంత పాపం చేస్తే నేను నా కన్న తల్లినే నేను చెరబట్టాలని చూశానా? అయ్యో,
నీలో నేనెంత పాపినయ్యాను. మనిషి పుట్టుక ఉట్టి మృగమునయ్యాను. అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను. మనిషి పుట్టుక ఉట్టి మృగమునయ్యాను. నవమాసములు మోసి ననుగన్న తల్లినే చూసి కామంతో నేను రగిలిపోయి తల్లినే కాటయ్య తలపునే చేస్తీ. నాలాంటి నీ చూడు ఈ లోకమందు ఎంత వెతికిన గాని కానవస్తాడా. నేను చేసిన ఘోర పాపముకు ప్రాయశ్చిత్తము నాకు దొరికేనా. దేవుడా ఎవరయ్యా నువ్వు? అమ్మా, ఈ రాజ్యం యువరాజునమ్మా. నా పేరు ముత్యప్ సింగ్. ఒరేయ్ నీచుడా, నువ్వేనా ఆ కామంతునివి? యువరాజుమైనంత మాత్రాన నువ్వు చేసినదంతా చెల్లుతుందనుకుంటున్నావా? నీ తల్లిలాంటి దాన్ని నా పొందే కావాలని కోరుకుంటావా? నీకెంత కండకౌరంరా. పతివ్రతలను చెరబట్టాలని చూసిన ప్రతివాడు మట్టిగొట్టుకుని పోయిండు. తెలువదారా ఆ సంగతి? నా తల్లినే చెరబట్టాలని చూస్తావురా? వాణి పాపమే వాణ్ణి నాశనం చేస్తుంది. అమ్మా, కన్ను మిన్నుగాన కోయమ్మ, నేను కండ కావురమెక్కినాయమ్మా. జన్మనిచ్చిన కడుపులో మంట పెట్టాలని చూసినానమ్మా. కామమెక్కి కన్న తల్లినే కాటు వేయాలని అనుకున్నానమ్మా. నిజము తెలవంగానే ఓయమ్మ, నా గుండె ముక్కలాయే నాయమ్మ. తెలువక చేస్తీని తప్పు నువ్వో కన్న తల్లి. నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. తెలువక చేస్తీని తప్పును ఓ కన్న తల్లి. నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. అవును తల్లి, ఆ అయ్య నీ కన్న కొడుకే. సొమ్ముల కాశపడి నేనే పుట్టంగానే బిడ్డను నీ పక్కలకెళ్ళి తీసుకుపోయి మారానికి అప్పజెప్పినా. మారానికి పుట్టిన పోరాన్ని తెచ్చి నీతాన వండబెట్టినా. అంటే అంటే నేను మారాణి లీలావతి కొడుకువయ్యా. అమ్మా మైనావతి, మైనావతి, ఓ మైనావతి. అమ్మా, నాన్నగారేరమ్మా?
గుర్రపు సింగు నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను కాలము మా పైన కొడుక కాలము మా పైన కొడుక కక్ష గట్టి సాధించింది కొడుక కక్ష గట్టి సాధించింది కొడుక నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను బతుకుతుంటే సుఖ దుఃఖములు పంచుకుంటూ మేము సంసారము చేస్తుంటే ఐనోళ్ళ కన్నే గుట్టి మా పైన కత్తిని గట్టి చల్లని మా కాపురాన్ని అల్ల కల్లం చేస్తే ఆ ధాటికి నేను కొడుక ఆ ధాటికి నేను కొడుక ఈ కుంపకు జేరితిని కొడుక ఎక్కడుండు కొడుక కొడుక నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను కొడుక నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా ఎక్కడున్నా కానీ నాన్నగారి జాడను నేను తెలుసుకుంటా పదమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి మైనా అయ్యా నువ్వు చూస్తుంటే ఈ ఊరికి కొత్త ముఖం లెక్కుంది ఆకలి ఆకలి అయ్యా ఒక్క ముద్ద అన్నం పెట్టియవా ఆకలి అయ్యో ఆకలి అవుతుందా ఒక్క ముద్దేం కర్మ కడుపు నిండా పెట్టి పంపిస్తా ఇవాళ రాజుగారింట్లో అన్నదానం చేస్తుండ్రు లే పోదాం
మైనావతి, మైనావతి స్వామి మీరేనా? మైనావతి, 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 ఓ మైనావతి, మైనావతి. అమ్మా, ఎవరమ్మా ఇతను? మీ నాన్నగారు బాబు. ఏమండి, మన కొడుకు ముత్యపు సింగు. అన్నా, తల్లి కొడుకులు ఇద్దరు అమరు సింగు చెయ్యి పట్టుకొని ప్రేమగా నడిపించుకుంటూ రాజభవనంలోకి తీసుకెళ్ళి రకరకాల పిండి వంటలు పంచభక్ష పరమాన్నాలు కడుపు నిండుగా తినిపించి పడక గదిలోకి తీసుకెళ్ళి తల్లి కొడుకులు కలిసి సేవలు చేస్తుంటే తన్మయత్వముతో అమరు సింగు అన్నీ మరచి నిదురబోయిండు. అమ్మా, నాన్న. ఎవలు, ఎవలది? మన అమరసింగు సీతోబాయి కోడలు కూడా వచ్చింది. నా కోడలు మైనావతి కూడా వచ్చిందా? వచ్చిందత్తయ్యా. ఏమైందత్తయ్యా మీ కళ్ళకు? మైనావతి, మైనావతి, మైనావతి.